हाय फ्रेंड्स, ईरोज नेनु मी तो जिलकर्र पशुनी एला प्रिपेर चेसुकोवालो ईरोज मी तो शेर चेसुकुंटुन्नानंडी। ఈ జీలకర్ర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। యాక్చువల్గా అయితే బాలింతలకి ఎక్కువగా చేసి పెడతారు, అలాగే మనం డైలీ రొటీన్లో అప్పుడప్పుడు దీన్ని మనం రెసిపీ కింద చేసుకోవచ్చు। అన్నంలోకి చాలా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఫస్ట్ మనం జీలకర్ర తీసుకోవాలండి। క్వాంటిటీ వచ్చి ఒక అర్ధ పావు కాని పావు కాని మనం ఎంత మంది ఇంట్లో ఎంత మంది ఉంటున్నారో దాన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకోవాలి। అవి తీసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి। ఈ మిక్సీలోనే మనం ఎండుమిర్చిని ఒక రెండు మూడు కాల్చుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। సరిపడా ఉప్పు వేసుకోవాలి। సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా చేసుకోవాలి। ఓన్లీ మిక్సీ పట్టడానికి అప్రాక్సిమేట్ గా 15 నిమిషాలు పడుతదండి। అంటే ఇది తొందరగా నలగదన్నమాట। బాగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టుకుంటే ఇది చాలా మంచి పేస్ట్ లాగా తయారవ్వాలి। ఇది సరిగ్గా నలగకపోతే గనుక అస్సలు టేస్ట్ బాగోదండి, నోటికి పలుకు పలుకులాగా తగులుతుంది। సో దీన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, చాలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి। కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలండి। అంతే దీన్ని సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది। జీలకర్ర పచ్చడి టేస్ట్ అనేది వేయించడంలో కూడా ఉంటుందండి। మరీ వేయించేసినా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది, మనం చూసుకొని వేయించుకోవాలి। కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రాగానే ఆపేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా। ఈ మిక్సీలోనే చిన్న చింతపొట్టు కూడా వేసామండి। ఇప్పుడు దీన్ని తీసి తాలింపు పెట్టుకోవాలండి। ఒక 5-6 స్పూన్స్ పడతాయండి ఆయిల్. ఆయిల్ వేసుకొని ఒక 2-3 వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని రెబ్బలు ఒలిచేసుకోవాలి। అలాగే కర్రీ లీవ్స్, తర్వాత మస్టర్డ్ సీడ్స్, కొంచెం జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని బాగా తాలింపు పెట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి।
సో మనం నేను చెప్పినట్టుగా మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు అయితే కొంచెం చిన్నది, సరిపడినంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మిక్సీలోనే పట్టేసుకున్నామండి. ఇంకా మళ్ళీ ఇందులో వేయాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి కూడా ఇందులో వేసామండి ఒక రెండు. మిక్సీలో అయితే ఒక రెండు మూడు కాల్ చేసి మిక్సీలో వేసాము. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మన జీలకర్ర మిశ్రమాన్ని ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసి కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం అంటే కొంచెం మరీ చిక్కగా అయితే బాగోదు కదా అన్నంలో కలుపుకోవడానికి. కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని అప్రాక్సిమేట్గా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఒక మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం సిమ్లో కానీ పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. అలా కలపకపోతే కనుక అడుగంట వస్తుందండి. అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో బాగా కలిపేసి దించేసుకోవచ్చండి. ఇది మరీ పలుచగా చేసుకోకూడదు, అలాగే మరీ చిక్కగా చేసుకున్నా బాగోదండి. కొంచెం అటు ఇటుకి మధ్యలో చేసుకుంటే అన్నంలోకి కలుపుకునేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం హెల్దీ రెసిపీ కూడా. ఇది తినడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా కఫం లాంటివి ఏమైనా ఉన్నా కొంచెం తగ్గుతాయండి. జలుబు అది చేసినప్పుడు ఈ జీలకర్ర పచ్చడి తినడం వల్ల అవి జలుబు దగ్గు ఏమైనా ఉంటే తగ్గుతుందండి. మీరు ఒకసారి ఇంటి దగ్గర చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటని. సో ఫైనల్గా ఒకసారి ఉప్పు చూసుకొని మనకి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక మళ్ళీ మనం ఉప్పు వేసుకోవాలండి. సో ఇలా దగ్గరగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చండి. ఇంకా ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. చల్లగా అయినా కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ఇంకా ఇది దీంతో బ్రౌన్ రైస్లో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది జీలకర్ర పచ్చడి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వాణి వ్లాగ్స్కి. థ్యాంక్ యూ సో మచ్.